అందరికీ నమస్కారం. ఎవ్రీ ఫ్రైడే 7 PM ఒక బర్నింగ్ ఇష్యూ తోటి మీ ముందుకు వస్తున్నాను. నేను దాన్ని చూసి మీరందరూ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. భస్మాసుర హస్తం గురించి మీకు తెలుసో? తన చేతిని తన తలపై పెట్టుకొని కాలి భస్మమైపోయాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీరు ప్లాస్టిక్ ని తలపై పెట్టుకున్న భస్మాసురులు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘన కీర్తిని పొందిన భాష తెలుగు భాష హృదయ ఘోషని వినిపిస్తున్నా మీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనసు పెట్టి హృదయాన్ని తెరిచి వినండి. ఫ్రైడే ఫైవ్ విత్ సుకుటు. మనం అందరం తల్లి చేతి గోరు ముద్దలు తిని పెరిగిన వాళ్ళమే. పెద్ద అయ్యాక తినే ఫుడ్ని పెస్టిసైడ్స్ తో ఎలాగూ పొల్యూట్ చేస్తున్నారు. జీఎం పంటలు లేకపోతే మనం బతకలేమా? బతకలేమా? ప్రకృతి సిద్ధంగా ఉన్న పంటలతో మనం జీవించలేమా? జీవించలేమా? ఒక్కసారి ఆలోచించండి. ఏంటి మనకి దుస్థితి? ఎందుకు ఇలా జరుగుతోంది? మన వేలిని మన కంట్లోనే ఎందుకు పడుస్తున్నారు? మన సొసైటీలో జరిగే ప్రతి దానికి మనమే కారణం. మన సొసైటీ పట్ల మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీని బట్టి మన జీవితాలుంటాయి. థింక్ ఇట్. తెలుగు 5 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తల్లి పాలు తాగి ఆ తల్లి రమ్మునే గుద్దే వాళ్ళని చూసారా? తిన్నింటి వాసాలని లెక్క పెట్టే వాళ్ళని చూసారా? భారతీయులే ప్రపంచానికి సున్నాని పరిచయం చేశారు. భారతీయులే ప్రపంచానికి ఆయుర్వేద వైద్యాన్ని పరిచయం చేశారు. ఈ దేశంలో అపారమైన విజ్ఞానం సంపద ఉండేది. ప్రపంచానికి ఆ సంపద కావాల్సి వచ్చింది, విజ్ఞానం కావాల్సి వచ్చింది. అంతే, అప్పటి నుండి ఈ దేశం మీద దాడులు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న దాడుల దగ్గర నుంచి పెద్ద పెద్ద యుద్ధాల వరకు జరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అంటే NCRB 2016 రిపోర్ట్స్ ప్రకారం మన కంట్రీలో 19,223 ఉమెన్ని చిల్డ్రన్ని ఇన్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేశారు. ముఖ్యంగా మహిళల్ని బాలికల్ని కిడ్నాప్ చేసి ప్రాస్టిట్యూషన్ చేయించే వారికి అమ్మేస్తున్నారు. హ్యూమన్ ఇన్లీగల్ ట్రాన్స్పోర్ట్లో మన దేశం సౌత్ ఏషియాలోనే సెకండ్ ప్లేస్లో ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఏంటి మనకి దుస్థితి? వాట్ ఇస్ దిస్? వరల్డ్ వైడ్గా ఉమెన్ 51%, జెంట్స్ 21%, గర్ల్స్ 20%, బాయ్స్ 8%ని అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేసేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతున్నా మీలో ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఎందుకు? అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకి తగిన జాగ్రత్తలు చెప్పాలి. మీ వాళ్ళ విషయంలో మీరే కేరింగ్ లేకపోతే ఇంకెవరు ఉంటారు? బీ కేర్ఫుల్, జాగ్రత్త. మన వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనదే. అంతే అంతే. రెగ్యులర్గా సేమ్ ప్రాసెస్లో ఈ వారం కూడా రావాలని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకు వైరల్ ఫీవర్ రావడం వల్ల అస్సలు ఓపిక లేదు. సో ఈ వారం నేను ఫ్రైడే ఫైవ్ చేయట్లేదు. నెక్స్ట్ వీక్ మస్ట్గా రెగ్యులర్గా ఇష్యూ ఎలాంటి ఇష్యూతో వస్తానో సేమ్ అలాగే వస్తానని నేను ప్రామిస్ చేస్తున్నాను. మీరందరూ కూడా హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రెయిన్ సీజన్ కాబట్టి ఎక్కువ దోమలు అవన్నీ రావడం వల్ల వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. కేరింగ్గా ఉండండి, దోమలు కొట్టకుండా దోమతెరలు లాంటివి వాడండి. కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా క్లీన్గా ఉంచుకోండి. వాటర్ స్టోర్ అవ్వకుండా అలాంటివి చేసేసి జాగ్రత్తగా ఉండండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నేను ఎవ్రీ ఫ్రైడే ఏదో ఒక ఇష్యూని
క్యాప్చర్ చేసి ముందుకు వస్తున్నాను. మీరు ఇలాగే ఇంకా 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 సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రైడే ఫైర్లో ఒక మంచి బర్నింగ్ ఇష్యూతో మీ ముందుకు వస్తాను, ప్రామిస్ చేస్తున్నాను వస్తానని కూడా. సో మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు ఫైర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కమాన్.